దోర్నాల మండలంలోని ఎడవల్లిలో ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని దోర్నాల ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలతో భోజనం ఎలా ఉందంటూ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మెను తప్పక పాటించాలని పాఠశాల సిబ్బందికి తెలిపారు. అలాగే విద్యార్థులంతా పాఠశాలలోని భోజనం చేస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిక్కిలు కోడిగుడ్లను పరిశీలించారు. భోజన నాణ్యత, మెను ప్రకారం కూరలు గుడ్లు అందజేయడం జరుగుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు మొద్దు నాగేశ్వరరావు ట్రైనింగ్ తరగతులకు వెళ్లగా ఉపాధ్యాయులు ఇస్మాయిల్, కాసయ్య, గోపాలయ్య, దేవమణి తదితరులు పాల్గొన్నారు. రైస్ కరెక్ట్గా వస్తున్నాయి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికోసమని అంతా నిన్న కలెక్టర్ గారు అంతా కూడా నిన్న ఇచ్చేసారు.